हाय फ्रेंड्स वेलकम टू जेस्टा जेसी व्लॉग्स इला मुच्चटे आदि मानव समाधुल दच्चा सो इधे ताड़वाई मंडल जिला मुलुगु दामरवाई ग्राम दी सो प्रजे रे ना तो श्री अड्डा चैनल वालू कार्तिक श्रीकांत इतना वम्मर्दी गाड़ वच्चा सो प्रजेंटे ब्रो कार्तिक गौतम श्रीकांत पे सो वाल वीडियो स्टार्ट अंजुप रेस्ट इपड़े श्रीकांत ब्रो वच्चा इक आदिमान सामान गुरी कट्टेमी सो मोतम गईडनेस कार्तिक श्रीकांत ब्रो उ इपड़े इक स्टार्ट ओके मरी वेदा ओके मरी రాక్షస గృహాలని ఎందుకంటారంటే ఇక్కడ గ్రామస్తులు ఈ గుట్టపైకి రావడం వలన వాళ్ళకు తెలియదు అప్పుడు వాళ్ళకు తెలియకపోవడం వలన వాళ్ళు గ్రామస్తులే అనుకునేదంటే రాక్షస గుహలు రాక్షస గుళ్ళు అని పిలిచేవారు ఆహా అదే అట్లా తెలియక ఇట్లా పిలిచేవారు ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడన్నామంటే గుట్ట మీద ఒక గుట్ట మీద ఈ గుట్టని ఏమంటారంటే సూరుగుండయ్య గుట్ట అంటారు సూరుగుండయ్య సూరుగుండయ్య మొత్తం పుట్టలు పట్టి ఉన్నాయి ఇక్కడ అన్న ఇంతకుముందు సూరుగుండయ్య అన్నావు కదా ఆ సూరుగుండయ్య అంటే ఎవరు సూరుగుండయ్య అంటే ఇక్కడ కోయల ఆరాధ్య దైవం అంటే అప్పుడు వాళ్ళు ఆ దేవుణ్ణి కొలిచేవారు అన్నట్టు వాళ్ళ దైవం సూరుగుండయ్య ఆయన పేరు గుట్టకు పెట్టారు ఈ గుట్ట మీదనే ఈ గుహలు ఉండడం వలన ఈ సమాధులు ఉండడం వలన ఈ సూరుగుండయ్య గుట్ట అని పిలవడం జరిగింది మరి సమాధుల లెక్కలు కారణం కొత్త గుహల లెక్కలు ఉన్నట్టున్నాయి అంటే గుహలు అని ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ గ్రామస్తులు వీటిని గుహలు అని పిలుస్తారు వాస్తవానికి ఈ గుహలు కాదు ఆదిమానవుని సమాధులు నని ఏందంటే ఇక్కడ ఇది ఒక్క గుహలే లేదు ఇక్కడ ఈ ఒక్క గుహలే లేదు చాలా ఉన్నాయి ఇక్కడ అన్నయ్య సమాధులు వరకే నాకు అనిపిస్తుంది మరి వీటి గురించి ఏమన్నా స్టోరీ గిట్ల ఏమన్నా ఉందా స్టోరీ మస్తు స్టోరీ నా గానీ మొత్తం చెప్తా దీని గురించి దీన్ని బ్రిటన్ భాషలో డోల్మెన్స్ అంటారు డోల్మెన్స్ ఎందుకంటారంటే ఇది ఎట్లా రాతి బల్లె ఆకారంలో ఉన్నది కాబట్టి దీన్ని డోల్మెన్స్ అని పిలవడం జరుగుతుంది దీని పొడవు అయితే 3 మీటర్లు వెడల్పు 4 మీటర్లు ఉంటుంది అన్న ఇదంతోకే కానీ మరి పొక్కేనా ఇది ఎందుకు ఎందుకున్నది దారి అన్నది దీనికి కూడా ఒక మంచి స్టోరీ ఉన్నది నీకు ఇక్కడనే కాదు ఇంకా ముందు చాలా ఉన్నాయి అక్కడికి వెళ్ళాక దీని గురించి మొత్తం చెప్తా ఓకే మరి ముందుకు వెళ్దామా అయ్యా వెళ్దాం బ్రో ఇదొక ఇంత పెద్ద బండని ఎలా లేపిందంటే ఇప్పటికి చరిత్రకారుల గుడి ఇదొక అంత చిక్కని ప్రశ్న అయిపోయింది అయితే ఇది ఒక బండ ఎన్ని టన్ ఉంటుంది ఎంత 10 నుంచి 15 టన్ ఉంటుంది అది బండ కానీ మరి దీన్ని ఎట్లా లేపిరు అంటాం ఇదే ఒక అంత చిక్కని ప్రశ్న మారిపోయింది ఎలా లేపింది అన్నది ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు మొత్తం శిథిలావస్థకు చేరుకున్నాయి బ్రో ఏంటంటే ఈ మొత్తం ఈ పరిధిలో ఇంకా మనకు తక్కువ కనపడతాయి చాలా ఉండే కాకపోతే ఏంటంటే ఈ చుట్టుపక్కల గ్రామాలు మా గ్రామంతో పాటు ఈ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ఏంది మన ఇంటి నిర్మాణం కొరకు మొత్తం పలగొట్టి నాశనం పట్టుకోబోయింది వెళ్దాం నాన్న ఇంకా చాలా ఉన్నాయి Thank you.
మరి పర్దానికి ఇట్లా ఎందుకున్నది? కట్టడానికి ఎందుకున్నదంటే మన ఇంటికి పునాది ఉంటుందా, పునాది ఎంత అవసరం, దీనికి కూడా ఇది ఎంత అవసరం, ఇది ఎన్ని రోజులు మంచిగా ఉంటే ఈ మన సమాధులు కూడా అంత పదిలంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మొత్తం కూలిపోయింది, మొత్తం శిథిలమైపోతున్నాయి, అందులో చెట్లు మొలుసుకొని వస్తున్నాయి. డ్రోన్ ఒకటి ఉంటుంది ఇక్కడ, అన్నిటికన్నా కొంచెం లేటెస్ట్ ఉంటుంది, ఇది బాగుంటుంది చూసేదా. ఓకే కార్తీ అన్న, మరి ఎంత చెప్తున్నావు కానీ మరి ఎందుకు కట్టించారు అసలు? ఎందుకు కట్టిందంటే ఆదిమానవుల కాలంలో ఉన్న వాళ్ళు గోదావరి నది పరివాహక ప్రాంతంలో వాళ్ళు నివసించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు వాటర్ సదుపాయం కొరకు ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడనే మనకు వాగ్గూడు ఉంటుంది ఈ పక్కనే వాళ్ళు వీటిని ఏర్పాటు చేసుకున్నారు. అసలు ఇవి ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ పునర్జన్మ ఉంటుందనే నమ్మకంతో ఈ సమాధులను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనిషి చనిపోయాక మళ్ళీ బతికేస్తామనే నమ్మకంతో వీటిని ఏర్పాటు చేసింది. ఇందులో ఒక గోళ్యం లాంటివి కూడా ఉన్నాయి, మీకు గమనించినాం చూసాను. ఈ గోళ్యం ఈ అసలు వాతానికి గోళ్యం అన్నారు కాబట్టి ఇక్కడ గ్రామస్తులు గోళ్యం అని ఇట్లా పిలవడం జరుగుతుంది. అది ఎందుకున్నది అన్నది కూడా నీకు అక్కడికి వెళ్ళాక చెప్తాను. ఓకే మరి అక్కడ వెళ్దాం. మరి వెళ్దాం. ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయా అక్కడ? చాలా పెద్ద ఉంటుంది. కార్తీక్ అన్న, చూసులు చాలా ఉన్నాయి. ఇలాంటి ఎన్ని ఉన్నాయి మరి ఇక్కడ? ఇక్కడ మొత్తం 145 పైగా ఉన్నాయి అన్న. 145 మినిమం 200 దాకా ఉంటాయన్న. అంటే ఓన్లీ ఇక్కడ దామరవాయి గ్రామంతో పాటు పంబాపూర్, భూపత్పూర్, బీరేలి గ్రామం, కామారం అనే గ్రామాలలో ఉన్నాయన్న. కాకపోతే ఇక్కడనే చెప్పుకోవాల్సింది ఏంటంటే దామరవాయలు ఇక్కడ చాలా ఉన్నాయి కదా, చాలా ఉండడం ఇక్కడ ఒక విశిష్టతగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 200 పైగా ఉన్నాయా? ఉన్నాయన్న. కార్తీక్ బ్రో, బ్రో ఈ లోపల మొత్తం గోళం లాగా ఉన్నది, ఇది అదేనా ఉందా ఉంది అన్నది? అది గోళం కాదు వాస్తవానికి, అది ఒక శవపేటిక అన్న. అది శవపేటిక అంటే అది శవపేటిక ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చనిపోయిన ఇప్పుడు ఆదిమానవులు చనిపోయిన వాళ్ళ బోన్స్ ఉంటాయి ఆ బొక్కలు, ఆ బొక్కలు అనేది అలా పెట్టేవాళ్ళట. ఎందుకు వాళ్ళు అలా పెట్టి పూడ్చేసేవాళ్ళు? ఎందుకంటే మళ్ళీ నేను చెప్పలేదు ఇంత ముందు, వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారనే నమ్మకంతో దాంట్లో కొన్ని రసాయనాలతో పాటు పూడ్ చేయడం జరిగింది. రసాయనాలు ఎందుకు పోసిందంటే బొక్కలు బోన్స్ ఇట్లా ఖరాబ్ కాకుండా. అన్నయ్య నువ్వు ఇంతకుముందు ద్వారం కూడా చెప్తానో నాకు అది ఇంకేం చెప్పలేదు. ఈ ద్వారం ఎందుకు పెట్టినంటే బ్రో, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పునర్జన్మ ఉండి తిరిగి వస్తారనగా, వాళ్ళ పునర్జన్మ ఉంటుందనే నమ్మకంతో ఇక్కడ వాళ్ళు పూలు పండ్లు పెట్టేవాళ్ళు. ఇక్కడ పండ్లు పెట్టడం వల్ల వాళ్ళ నమ్మకం పునర్జన్మ ఉంటుందని నమ్మకంగా నమ్మకం తినడానికి ఈడ పెట్టేవాళ్ళు. అప్పటి ఆచార సాంప్రదాయాలే ఇప్పటికి కూడా మనం ఆచరిస్తాను. దాని కొరకే ఇట్లా ఈ ద్వారం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం కార్తీక్ చెప్పింది కూడా విన్నారు కదా. మరి ఒకసారి మరి లోపలికి వెళ్దాం అనుకుంటున్నాం. మరి కార్తీక్ బ్రో వెళ్ళచ్చా ఒకసారి? వెళ్ళు బ్రో. బాబు మరి వెళ్దావా? అబ్బా బాబాయ్ నా భయం అయితే మరి నేనే వెళ్తా, లోపలికి వెళ్ళి నీకు లోపలి మొత్తం చూపిస్తా. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే సమాధిలోకి చేరుకున్నా, బట్ మొత్తం అంగాలే. జాగ్రత్త నేను జాగ్రత్తే కానీ చూసిన కదా ఫ్రెండ్స్ సమాధి లోపల ఎలా ఉందో. ఇంతకు కార్తీక్ చెప్పినట్టు ఇది ఒక గోళం లాగానే ఉంది, కానీ చూస్తే గోళం లాగా ఇది ఒక శవపేటిక లాగానే ఉంటుంది. మస్తుగా పెట్టండి అంటూ నేను ఇంకా పైకి పోకముందు సమాధిలో చేరిన. బాగుంది.
కార్తిక్ బ్రో. ఆ బ్రో, నా తను కార్తిక్ కూడా వచ్చాడు. నాకు కొంచెం భయం అవుతుంది అంటే ఫుల్ ఉడకపోతుంది బ్రో. మనం బయటకి వెళ్దాం బ్రో. చూసారు కదా ఫ్రెండ్స్, లోపల ఎంత ఘోరంగా ఉందో. మొత్తం బండలతో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఉడకపోస్తుంది. మొత్తానికైతే సమాధి లోపలికి పోయి వచ్చిన. కార్తీక్ బ్రో. ఆ బ్రో, ఇప్పుడు నేను లోపలికి పోయి వచ్చిన. మరి ఒకటి అప్పటి గమనిస్తున్నా, అన్ని చుట్టుపక్కల దగ్గర దగ్గర ఉన్నాయి. మరి దీనికి దీనికి అన్న సంబంధం ఉందా సమాధిలో? దీనికి దీనికి అంటే ఇప్పుడు ఒక్కొక్క సమాధి మధ్య 100 మీటర్ల దూరం ఉంటుందన్న. అంటే ఈ సమాధికి ఆ సమాధికి 100 మీటర్ల దూరం ఉంటుందన్న. నువ్వు చూసినా, ఎటు చూసినా వాటి ద్వారాలు 100 మీటర్లు ఉంటాయి. ఇప్పుడు 100 మీటర్ల దూరం ప్లస్ ఈ ద్వారాలు కూడా ఒకే వైపు ఉన్నాయి. చూసినా గమనించాలి, అన్ని ఒక వైపు ఉంటాయా? అన్ని ఒకే వైపు ఉన్నాయి, కొన్ని కొన్ని వేరే సైడ్ ఉన్నాయి. చాలా వరకు అయితే అన్ని ద్వారాలు అయితే ఒకవైపే ఉన్నాయి. సో మరి చూశారు కదా, ఇంకా ఇలాంటి ఇంతకన్నా ఇంకో పెద్దది ఉన్నదంట. సో దాని దగ్గర కూడా మనం వెళ్ళి చూద్దాం. కదే బ్రో, వెళ్దాం వెళ్దాం. ఈ బావ లోపలికి వెళ్ళి చూసిండు. నువ్వు చూడా ఎంత దూరం. నాకు బయట నుంచి చూడడానికి భయం అవుతుంది, లోపలికి చూసాను ధైర్యం లేదు అన్నయ్య. ఇంకా ముందు బాగుంటాయి, ఒకవేళ వీలైతే నువ్వు కూడా లోపలికి వెళ్ళే. పెద్దది ఉన్నదంట, మరి కుదిరితే వెళ్ళి లోపలికి చూద్దాం. చూస్తుంటే ఈ అన్ని సమాధులలో ఇదే కొంచెం పెద్ద సమాధి ఉన్నది. నాకు తెలిసి ఇది రాజ సమాధి కావచ్చు. చేసేసినావు కదా. అంతేనా అన్నయ్య? కార్తీక్ బ్రో, మనం చూసిన సమాధులు అన్నిటికి పైన టాప్ ఉంది బండ. మరి దీని ఒక్కదానికి ఎందుకు లేదు మరి? అంటే ఇక్కడ ఈ టాప్ని పలగొట్టింది బ్రో, ఎందుకంటే వీటిపై పరిశోధనలు చేయడానికి చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. అందుకే ఈ టాప్ని పలగొట్టింది. మరి మూడు ఉన్నాయి ఇక్కడ, మూడు ఉన్నాయి. మరి ఈ మూడు ఎందుకు ఉన్నాయంటే ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించింది. అది ఒకే ఫ్యామిలీ, ఇది ముగ్గురు ఉండే వాళ్ళం కదా ఈ ఫ్యామిలీ, అందుకు ఇట్లా. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా బ్రో, ఇందులో బొక్కలు పెట్టి రసాయనాలు కలిపి వీటిని పూడ్ చేసేవాళ్ళు. అప్పుడు ఎక్కువ కాలం ఆ బొక్కలు మంచిగా ఖరాబ్ కాకుండా ఉండేవి. ఇవి ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటాయి? ఈ స్టోరీ నీకట తెలుసు బ్రో? ఎప్పటి నుంచి ఉన్నాయంటే నీ ముట్టక ముందు నుంచి ఇవి ఉన్నాయట. అంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి 3000 సంవత్సరాల మధ్యకాలం నాటి అట. అసలు ఈ ఇక్కడనే నాకెట్లా తెలుసు అంటే, నాతో పాటు మా గ్రామస్తులకు ఎట్లా తెలుసు అంటే, ఇప్పుడు పశువుల కాపర్లు ఈ అడవికి వాళ్ళు ఈ అడవికి రావడం వలన వాళ్ళు చూసి ఇక్కడన్నాయని వీటిని ఈ సమాధుల్ని చూసి రాక్షస గుహలు అని పిలవడం జరిగింది. అప్పటి నుంచి వీటిని రాక్షస గుహలని మన గ్రామస్తులు పిలవడం జరుగుతుంది. వాస్తవానికి ఆది మానవుని సమాధులు. అసలు దీని గురించి నాకెట్లా తెలుసు అంటే, ఇప్పుడు నేను పుట్టక ముందు నుంచి ఉన్నానన్నగా ఇవి ఉన్నాయిగా, నాకు దీని గురించి ఎట్లా తెలుసు అంటే, నేను ఒక బుక్ చదివిన. ఏం బుక్? మనకు తెలియని తెలంగాణ అనే బుక్ చదివిన. ఆ బుక్ను రచించింది తెలంగాణ యువ చరిత్రకారులు అరవింద్ ఆర్యపకిడే గారు. ఆ బుక్ మాకు అందించడం జరిగింది. ఆ బుక్లో ఈ దామరవై రాక్షస గుహల గురించి ఉండడం జరిగింది. పూర్తి వివరాలున్నాయి. ఈ ఆ బుక్ చదవడం వలన ఈ స్టోరీని మీకు చెప్పడం జరిగింది. స్పెషల్ థ్యాంక్స్ టు అరవింద్ ఆర్య. బావా, ఇళ్ళకైతే నేను పోతా బావ. అవునరా, ప్రశాంతంగా ఉన్నది, వెళ్తే వెళ్ళరు లోపలికి. ఏ బావా, నేను బోన్ బయలు రెండు సమాధులు ఉన్నాయి. ఏదో జోగ్గా ఏదో వెళ్తాను. మరి పెద్ద పూజ పెట్టినావు. అవి చూడాలి ఎట్లున్నావు, మొత్తం పుట్టలు పుట్టలు ఉన్నాయి కదా. అదే వెళ్తే వెళ్ళి ఏం కాదు అబ్బో, నా వల్ల కాదు, జోగ్గంట నువ్వు నిజంగా పంపించినట్టున్నావు. కదే బ్రో, మరి ఉన్నాయి అక్కడ. ఉన్నాయి బ్రో. ఓకే, మరి ఇక అడిగి వెళ్దాం బాయ్. మనం చూసిన సమాధులలో ఇది హైయెస్ట్ సమాధి. మొత్తం ఇప్పుడు వచ్చేసి 7 ఫీట్లు ఎంతో ఉంది.
వెళ్ళు మరి. మా బామ్మడి సమాధి లోపలికి వచ్చిండు గౌతమ్. ఇందులో వేరే మొత్తం బండల్ బండలు ఉన్నాయి. ఇగో ఇదో సమాధి. రెండు ఉన్నాయి బావా. రెండు రెండు గోళాలు ఉన్నాయి. ఒకటి చిన్నది. రెండు ఉన్నాయిగా. రెండు ఉన్నాయి. మూడు ఉన్నాయి. మూడారా. మధ్యలో ఒకటి ఉన్నది కానీ మొత్తం మట్టితోటి బండలు. ఇట్రా మరి మెల్లగరా తగులుతాయి. నేను దర్జా కూకుంటానే అయింది. చల్లగా ఉన్నది బాను. అప్పుడు ఏమో వేడిగా ఉన్నా అన్నావు కానీ ఇక్కడ ఇక్కడ వెనక సందు లేదా గాలి వస్తుంది. నేను పోయిన దానికి ఎటు లేదు ఊపిరి రాలే. అందుకే కాసు ఇంట్లో నేను వస్తా అనుకున్నా. సరే మరి బయటికి వెళ్ళి అలా ఉంటావు ఏంది మరి నువ్వు. ఇప్పుడు నేను ఎట్లా తిరగాలని చూస్తాను. ఇటర్ను ఇటర్రా ఇట్లారా ఇట్లారా అద్దు బావి రారా ఏం లేవు అనిపిస్తుంది. మెల్లారా మరి గమనం ఎందుకు పెడతాను. ముందు జాగ్రత్త లేకలేదు నాకు. నన్ను పెట్టాను లెక్కండి బాబు. పైకి లేతేనే చచ్చిపోతాను. మెల్ల మెల్ల అయిపోయింది బైక్. కార్తీక్ బ్రో మరి ఇక్కడ ఏదో ఒక సిలువ ఉంటుందని నేను విన్నా. మరి అది ఎక్కడ మరి అది కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది బ్రో. మనం వెళ్దాం మరి అక్కడికి వెళ్దాం. ఏర్లు ఏర్లతో ఇది వెరైటీగా ఉన్నది మరి. ఇది డిఫరెంట్గా ఉన్నది. మొత్తం లోపల మొత్తం పుట్టలు. నెక్స్ట్ కాడికి మనం వెళ్దాం. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఈ సమాధి బండ మీద పెద్ద చెట్టే మొలిచింది. మొత్తం లోపల నుంచి పెగిలొచ్చింది. ఇది ఒక మానవాకృత శిల. అంటే ఆది మానవులు ఆ రోజులలో ఇంత పొడవు ఉండేదని ఒక గుర్తుగా. కాకపోతే ఇప్పుడంటే మనకు ఇంత టెక్నాలజీ ఉన్నది కాబట్టి మనం అంతా చేయగలం. కాకపోతే వానికి అప్పుడు అంత జ్ఞానం లేకపోవడం వలన ఈ చేతులు ఈ కాళ్ళు అనేది చెక్కరాక ఇలా వదిలేయడం జరిగింది. అంటే ఇది అందరూ ఏ శిలువ అనుకుంటారు కాకపోతే కాదు. ఇది క్రీస్తు పూర్వం 3000 కాలం నాటిదిగా. ఇది క్రీస్తు మనకు 2000 కాలం వచ్చిండు. అందుకే ఇది క్రీస్తు పుట్టక ముందు నుంచే ఇక్కడ సిలువ అనేది ఉండడం జరిగింది. దానికి దీనికి ఏం సంబంధం లేదు. సంబంధం లేదు. ఇది క్రిస్టియన్ సిలువ అయితే కాదు. వీళ్ళు సృష్టించుకున్నారు. వాళ్ళే చెక్కిండ్రు వాళ్ళ ఆకారం ఇలా ఉండేది అని. వానికి చెక్కరాక ఇట్లా ఇది ఒక శిలాకారంలో చెక్కిండు. ఇంకోటి ఏంటంటే ఈ మానవాకృత శిలలో కూడా రెండాకారాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పురుష స్త్రీ. ఇప్పుడు ఇది పురుషులది, స్త్రీది ఇక్కడ మన గుండాల మన ఉండడం జరిగింది. ఈ స్త్రీలది ఎట్లా గుర్తుపట్టచ్చు అంటే వాళ్ళది ఒక బ్రెస్ట్ ఆకారంలో ఉంటుందట. అలా. హలో గాయ్స్, విన్నారు కదా ఆది మానవ సమాధుల గురించి మొత్తం కార్తీక్ వివరించిండు. సో కార్తీక్ మరి ఏమైనా చెప్పగలుగుతావా బ్రో? ఇంకా చెప్పేది ఏం లేదు. ఇది మా గ్రామం దామరవాయి గ్రామంలో ఉన్న ఆది మానవుల రహస్యం.
మొత్తం చెప్పేసిన జేసీ అన్నకైతే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇయటి బ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జస్ట్ ఆర్ జేసీ బ్లాగ్స్. సో ఈ కార్తిక్ శ్రీకాంత్ అన్నకు కూడా శ్రీ అడ్డ అనే ఛానల్ ఉంది. సో ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ అడ్డా. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.